జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరుగుతున్న ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బైరిగంగ మల్లయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అస్పష్టమైన విధానాల వల్ల రైతులు తీవ్రంగా మోసపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి అందవలసిన డబ్బులను కూడా త్వరితగతిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన భారీ నిరసన కార్యక్రమాలకు దిగివచ్చి కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ, మాడిశెట్టి అభిలాష్, పల్లికొండ వినయ్, అక్కనపల్లి శ్రీనివాస్, ఎర్ర భూమయ్య, పడాల శ్రీనివాస్, లింగంపల్లి నిఖిల్ తదితరులు ఉన్నారు. ఏం కావాలా అంటే ఎవరిని అడుగుడు, ఏ ప్రభుత్వాన్ని అడుగుడు అన్నది రైతులు అయోమయంలో గురవుతారు. అదేవిధంగా ప్రతి గింజ తడిపొడి గింజను కూడా కొంటున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హరిధంగానే కొనపోడు. ఇంత రైతుల దురదృష్టకరం. ఒకప్పుడు వాటర్ లేకుంటే రైతులు బోర్లేసి అప్పుల్లో కూరుకుపోయిన సందర్భం రైతులు చూసాం మనం. ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు కొట్టి బ్రహ్మాండంగా చెరువులు కుంటలు దిపం. రైతు వ్యతిరేక చట్టాలు, మూడు చట్టాలు వెనక తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా వాటర్ ఎంత ఉంటుందో అంత కొనాలని చెప్పి డిమాండ్. ఈరోజు రుద్రంగి ఎంఆర్ఓ గారికి, రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షాన రైతులు ఏదైతే గత 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారో దానికి ఏది ధాన్యం కొనుగోలు చేయట్లేదు, దానికి నిరసనగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2-3 నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతులను ఇబ్బంది పెడుతున్నాయో అది ఇప్పటి వరకు కళ్ళల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో నడవట్లేదు. రైతులు ఇబ్బంది పడకుండా వాటిని కొనుగోలు చేయాలని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరడం జరిగింది. ఇప్పుడు ఈ మొన్ననే రైతులు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకోవడం జరిగింది. అది రైతుల విజయం, అది కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము భావిస్తున్నాం. ముందు కూడా ఈ రైతుల పక్షాన మేము కొట్లాడతామని తెలియజేస్తూ